పెద్దలు, గౌరవనీయులు, మనందరి అభిమాన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ, ఇప్పుడే మన పార్టీ పైన మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన అచంచలమైనటువంటి విశ్వాసంతో మన పార్టీలో చేరినటువంటి శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ రామచంద్రయ్య గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ ద్వారకానాథ్ రెడ్డి గారు, ఈరోజు అనంతపురంలో పెద్ద స్థాయిలో వచ్చినటువంటి ముస్లిం మైనార్టీ నాయకులందరికీ, అదేవిధంగా పార్వతీపురం నియోజకవర్గం నుంచి పార్టీలో చేరినటువంటి నాయకులకి, అదేవిధంగా బాపట్లలో చేరినటువంటి జడ్పీటీసీ వారి అనుసూయులందరికీ కూడా రాష్ట్ర పార్టీ తరఫున సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి, రాజకీయాలు కొత్త కాదు, ప్రభుత్వాలు కొత్త కాదు, శాశ్వతంగా ఉండవలసిన వాళ్ళు ప్రజలు. 4 సంవత్సరాల 7 మాసాలు అయింది సైకో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఈ రాష్ట్ర పౌరుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు, ఈ రాష్ట్ర పౌరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు జరగబోయినటువంటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ కాదు, 5 కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి ఎన్నికని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించాలి. 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా, రాష్ట్రం అంతా కూడా, అన్ని వర్గాలు కూడా, అన్ని మతాలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు చాలా దారుణాతి దారుణంగా వ్యవహారం చేశాడు. ఈరోజు మళ్ళీ సభల్లో మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని, అదేవిధంగా అవకాశం వస్తే కుటుంబాల్లో స్విచ్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను. కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం అయినా సరే ఆనందంగా లేదు. రాష్ట్రంలో అందరికీ అన్యాయం జరగనటువంటి కుటుంబం ఈ రాష్ట్రంలో లేదు. నీ వల్ల, నీ పరిపాలన వల్ల రాష్ట్రం అంతా కూడా దిగాలాగా తయారైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మనందరి ధ్యేయం, నేను ఒక మాట చెప్పాను 1 సంవత్సరం ముందు, అది 100% అమలు జరుగుతుంది. రేపు ఎన్నికల్లో 160 స్థానాలతో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, దానికి మనందరం అంకిత భావంతో పనిచేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళు సామాన్యులు కాదు, మేధావులు, పార్టీకి సలహాలకు ఇచ్చిన వాళ్ళు, పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఈరోజు చాలామంది మేము ఫోన్లు ఎత్తలేకపోతున్నాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, మేము 3 ఎమ్మెల్యేలు వస్తాం, ఒకరికి టికెట్ ఇవ్వండి అని బంపర్ ఆఫర్లతో మనకి ఈరోజు చాలామంది ఫోన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుపులు తెరిస్తే వైసీపీ పార్టీలో ఒక్కడ కూడా మిగలడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఓడించడం జరిగిపోయింది, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు రాజకీయాల్లోకి రాకుండా చేయాలి. మళ్ళీ వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకుండా చేయాలి. దానికి మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, చాలామంది ఇన్ఛార్జీలు ఉన్నారు మాట్లాడడానికి. ఈ సమావేశం అయిన తర్వాత పక్కనే ఈరోజు స్థానిక సంస్థలు సదస్సు కూడా పెట్టుకున్నాం. దయవుంచి ఏమీ అనుకోకుండా ఇన్ఛార్జీలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు
రేపు ఈ రాష్ట్రానికి కాబోయినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.